morning, Vaisak. Well, ఎగసి పడే అలల చిరు సవ్వడితో కొండలను తాకుతూ వీచే చిరు గాలులతో మెస్మరైజ్ చేసే ద బ్యూటిఫుల్ సిటీ మన విశాఖపట్నం వాసులందరికీ ఘన స్వాగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఎంత బాగుందో, కలకల్లాడుతూ ఉన్నారు జనాలు అందరూ, ఎంత హుషారుగా ఉన్నారంటే అసలు అసలు మెగా పవర్ అన్ని, అసలు ఒకటి కాదు అన్ని ఫ్యాన్స్ లోనే కనపడుతున్నాయి. అసలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అక్కడి నుంచి అరవాలని ఉంది, తర్వాత నేను కనపడినని నాకు తెలుసు, అందుకని రాను. థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా ప్రేక్షక దేవుళ్ళ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే హీరో గారికి బ్లెస్ చేస్తున్నాను, ఆల్ ది బెస్ట్ బాబు. హీరోయిన్ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ ఫంక్షన్ లో ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మొట్టమొదట మా మెగా అభిమానులకి, ఎందుకంటే నిన్న మార్నింగ్ నేను వైజాగ్లో గురుజాడ కళాక్షేత్రం అంటే ఇక్కడే 6 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు తెలిసి ఎంత పెద్దది ఇది, ఎంత ఫుల్ అవ్వాలంటే ఎంత కష్టమో. మా వాళ్ళు ఎప్పుడైతే గురుజాడ కళాక్షేత్రం ఉన్నారో నాకు టెన్షన్తో నేను మార్నింగ్ వచ్చాను చూసుకుని, ఇది ఒక 25% ఫుల్ అవుతే చాలు నా సినిమా పెద్ద హిట్ లెక్కే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడే నాకు కవర్ వచ్చింది, ఏమంటే ఆడిటోరియం ఫుల్ అయిపోయింది, గేట్లు మోస్తున్నారు అని. నిజంగా ఇంత ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ చేసినందుకు మొట్టమొదటి ఇదిగా నేను ఫస్ట్ చిరంజీవి గారి అభిమానులకి, రామ్ చరణ్ అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి, అల్లు అర్జున్ అభిమానులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు ఏదైనా కష్టం వస్తే, అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది తప్పుగా అంటున్నానని అర్థం చేసుకోకండి, చాలా కష్టంలో ఉన్నా. నేను ఎట్లాంటి కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటి నేను తలుచుకునేది నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని. తర్వాత నాకు ధైర్యం ఏంటంటే కష్టం వచ్చినప్పుడు నా వెనకాల బన్నీ ఉన్నాడు, నా వెనకాల అరవింద్ గారు ఉన్నారు అని. ఎందుకంటే నేను ఏదైనా వ్యాపారంలో చాలా రిస్కులు చేస్తాం, ఒక్కొక్కసారి ఆ రిస్క్ నా జీవితాన్ని రోడ్డు మీద కూడా తీసుకొచ్చేయచ్చు. కానీ ఆ రిస్క్ చేయడానికి నాకున్న ధైర్యం ఒకటే ఏంటంటే రేపొద్దున్నే నేను రోడ్డు మీదకి వచ్చినా వాళ్ళ ఇద్దరు నాయనకాలు ఉంటారు అనేది. అలాంటి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న నాకు కూడా ఈరోజు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం ఆ వెంకటేశ్వర స్వామి తీర్చలేడు, బన్నీ తీర్చలేడు, అరవింద్ గారు తీర్చలేరు, మా నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా దిల్రాజు గారు తీర్చలేరు. కానీ మెగా అభిమానులు మాత్రమే ఆ కష్టాన్ని తీర్చగలరు. ఆ కష్టం ఏంటంటే ఈ సినిమా పైరసీ. ఈ సినిమా పైరసీ అనేది ఎంత ఇదిగా ఉందంటే, మొన్న మేము ఎక్కడికి వెళ్తుంటే చివరికి చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా నా సినిమానే కాదు చాలా సినిమాలు దొరికేస్తున్నాయి ఈరోజు కేవలం 15-20 రూపాయలకు మాత్రమే. అంటే ఒక ప్రొడ్యూసర్స్ అంటే ఈ సినిమాకి మేము భార్య బిడ్డల్ని వదిలేసి నిజంగా 3 సంవత్సరాలు మేము కష్టపడ్డాం ఈ సినిమాకి. 7 రోజులు కూడా అవ్వలేదు, 7 రోజులు కూడా అవ్వకుండా నా సినిమాని 15 రూపాయలకు ఒక డివిడీలు అమ్మేస్తుంటే ఆ కష్టం మామూలు కష్టం కాదు. నేను మా మెగా అభిమానులందరికీ ఈ వేదిక మీద కోరుకునేది ఏంటంటే, మనకు ఫస్ట్ టైం ధరమ్ తేజు లాంచ్ అవుతున్నాడు, తన కలెక్షన్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కాబట్టి నేను ప్రతి ఒక్క మెగా అభిమానులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయవుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పైరసీ సిడీస్ మీద కొంచెం జాగ్రత్తగా కన్నేసుంచండి. ఈ స్టేజ్ నుంచి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో మొట్టమొదటిది అరవింద్ గారు, దిల్రాజు గారు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా కూడా ఆ కృతజ్ఞతలు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఇది కాబట్టి నేను దానికన్నా కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, జగపతి బాబు గారికి. ఎందుకంటే వీళ్ళిద్దరూ లేకపోతే నేననే వాడిని ఉండేవాడిని కాదు ఈరోజు. ఎందుకంటే ఈ సినిమా మధ్యలో మీ అందరికీ తెలుసు శ్రీహరి గారు చనిపోయారు, ఎటు ఎల్లలో దారి తెలియని స్థితిలో వాళ్ళిద్దరూ నా వెనకాల ఉండి చాలా ఇదిగా ఈ సినిమాను పూర్తి చేయించారు. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా ఏ ఫంక్షన్లోని కూడా వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడలేదంటే సరైన వేదిక చూసి మాట్లాడదామని చెప్పి అదే ఈ వేదిక. ఎందుకంటే సినిమా ముందు కన్నా కూడా సినిమా సక్సెస్ తర్వాత మాట్లాడితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈరోజు చెప్తున్నాను సార్, మీరిద్దరూ లేకుండా ఈరోజు ఈ సినిమా లేదు, నేను లేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత చిరంజీవి గారి గురించి మాత్రం ఒక్క విషయం చెప్పాలండి నేను, ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు ఆయన గురించి మాట్లాడదాం అనుకుంటాను కానీ ఆయన మీద ఉన్న గౌరవంతో ఎప్పుడు అంటే ఆ గౌరవంతో కూడిన భయంతో ఎప్పుడు మాట్లాడను నేను. అందరూ
అందరు పిల్లల్ని అందరు ఒక యంగ్ బ్లడ్ ని ఒక సక్సెస్ కొడితే ఎంకరేజ్ చేస్తారు, బా చేసావంటారు, ఇంకా ప్రోత్సహిస్తారు. కానీ చిరంజీవి గారిలో నేను చూసిన గొప్ప తనం ఏంటంటే, ఒక యంగ్స్టార్ తప్పు చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. దానికి ప్రత్యేక సూపర్ మీ ఎదురుగుండా ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఇది నా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఆయన విషయంలో కొన్ని నేను తప్పులు చేశాను, కానీ ఏ రోజు కూడా ఆయన నన్ను ఎక్కడా కూడా చిన్న తనంగా చూస్తాం కానీ ఏమీ చేయలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే మీరు ఈ సినిమా చూసి సక్సెస్ అవ ప్రివ్యూ చూసిన వెంటనే వాసు ఎక్కడా అని అడిగారంటే నేను లేను, అప్పుడు తిరుపతిలో ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ మెగా ఫ్యాన్స్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద ఫంక్షన్. నాకు ఈ అవకాశం ఫస్ట్ మా బాబాయ్ ఇచ్చాడు, థ్యాంక్ యూ చిచ్చా నాకు ఈ అవకాశం ఇవ్వడానికి. అలాగే శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళు లేకపోతే అసలు ఈ ప్రాజెక్ట్లో నేను వచ్చేవాడిని కాదు. అలా నేను రావడానికి ఇంకో కారణం తేజు. ఏదో చిన్న సినిమా చేసుకుందాం అని చెప్పి తేజుతో కేరింతా అని చెప్పి చిన్న మల్టీస్టార్ టైప్ ఏదో చేసుకుంటున్నాం. తేజు సరే చేస్తా అన్న తర్వాత బాబాయ్ తేజులో మాస్ యాంగిల్స్ చాలా ఉన్నాయి, ఇక్కడ వద్దులే వేరే కమర్షియల్ సినిమా చేద్దామని గీతా ఆర్ట్స్ తీసుకొచ్చారు. తేజు వెళ్తూ వెళ్తూ ఖాళీగా ఉన్నాడుగా నన్ను పట్టుకొచ్చాడు, అరే నువ్వేం చేస్తావురా అక్కడ, రా ఇక్కడైతే బాగా నేర్చుకుంటావు నువ్వు రా అని. థ్యాంక్ యూ తేజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఐ హావ్ మెట్ మెగా ఫ్యాన్స్ అసలు పొద్దున్నుంచి అందరినీ కలుస్తాం, వాటే రెస్పాన్స్ అసలు థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. తేజు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ డైలాగ్ చెప్పించారు రాజుగారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. రత్నం గారు మీ డైలాగ్ సూపర్ సార్. అది ఇంటర్వెల్ ముందు పవర్ స్టార్ గారి గురించి చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే నాకు అవకాశం డైరెక్టర్ గారు, మా బాబాయ్కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది వివి వినాయక్ గారు, ఆయన ఫ్రెండ్ రవికుమార్ చౌదరి గారు, నాకు ఆ అవకాశం మళ్ళీ థ్యాంక్ యూ సార్, అది కోయిన్సిడెన్స్ నాకు. అలాగే దిల్లో మా రఘుబాబు గారు ఉన్నారు, నా సినిమాలో రఘుబాబు గారి ట్రాక్ చాలా బాగా వచ్చింది సార్, ఆఫ్టర్ బన్నీ సినిమా అనుకుంటా ఇంత బాగా మీ ట్రాక్కి ఎంజాయ్ చేసింది కూడా, థ్యాంక్ యూ సార్. అలాగే ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, హేమ గారు, అలాగే హీరోయిన్ రెజీనా గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ప్రాజెక్ట్, ఇట్ మీన్స్ అ లాట్. అలాగే శివ అన్న, సారీ నీ గురించి మర్చిపోతున్నా, అసలు మీ హీరో డ్యాన్సులు చేసేటప్పుడు ప్రతి షాట్ కేర్ తీసుకునేది శివ గారే, చాలా బాగా చేయించుకున్నారు శివ గారు, థ్యాంక్స్ అన్న. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ గురించి మాట్లాడుతున్నాను. పవర్ స్టార్ గారు, తేజును ప్రతిరోజు అడుగుతున్నాను, తేజు కళ్యాణ్ గారు ఏమైనా చూస్తారా సినిమా, ఏంటి అసలు ఏమైనా చెప్పారా సినిమా రిలీజ్ అయింది అని. కళ్యాణ్ గారు చదివి తేజును మెచ్చుకున్నారంట, అంతకంటే ఇంక మాకు అవసరం లేదు. థ్యాంక్స్ పవర్ స్టార్ గారు, తేజు గారు తేజును మెచ్చుకున్నందుకు. అండ్ వాసన్న, ఈ సినిమాలో నా పేరు పడడానికి కారణం వాసన్న, కమియర్ సక్సెస్ కాబట్టే చెప్తున్నాను నేను, నా పేరు పడాల్సిన అవసరం లేదు, నా పేరు కావాలని వేశాడు వాసన్న, థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ కూడా, మెగా అభిమానులందరూ కూడా, ఈ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం పెద్ద హిట్ చేసి ఇవాళ డెబ్యూట్ సాయి ధరమ్ తేజ్కి, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోకి, ఒక స్టార్ లెవెల్ తీసుకొచ్చిన సినిమా, మొదటి సినిమానే పిల్ల నువ్వు లేని జీవితం, ఒక పెద్ద కన్సర్న్ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, అలాగే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్, ఆ రెండు కన్సర్న్స్ కలిసి సాయి ధరమ్ తేజ్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నిర్మించడం, అది చాలా పెద్ద హిట్ చేయడం, మీ అందరికీ కూడాను రెండు కన్సర్న్స్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, టెక్నీషియన్స్ తరఫున, అందరికి కూడాను, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, ఒక్కొక్కరికి, మా యూనిట్ తరఫున అందరికి కూడా పాదాభివందనం. ఈ సినిమాని అఫ్కోర్స్ మీ అందరికి తెలుసు, దాదాపు 2 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి, దాని కారణాలు కూడా మీ అందరికి తెలుసు. దివంగత శ్రీహరి అన్నయ్య గారి క్యారెక్టరు జగపతిబాబు గారు మళ్ళీ పోషించి దాన్ని తారాస్థాయి తీసుకెళ్ళి ఒక మంచి సినిమాకి పెద్ద పార్టిసిపెంట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఆయన పక్కన ఒక మంచి రోలు హెంచ్మెన్ క్యారెక్టర్ చేసి, ఒక మంచి కామెడీ క్యారెక్టర్ చేసి, నా పక్కన సత్యకృష్ణ, ఆ అమ్మాయి ఈరోజు రాలేదు వేరే షూటింగ్ ఏదో ఉండిపోయి, ఆ రెండు క్యారెక్టర్లు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయినాయి అని అందరూ ఫోన్లు చేసి చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ అందరూ చూసే ఉంటారు దాదాపు, ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి, మిస్ అవుతుంది సినిమా.